శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న నవల అమృత కలసం రచన కొత్త రవీంద్రబాబు గారు రాత్రిని రంభం పెట్టి కోసినప్పుడు రాలిన పొట్టులా ఉంది వేకువ రాత్రంతా నిశ్శబ్దపు వలలో తగులుకున్న పక్షులు తటాలను విడిపించుకుని ఎగిరిపోయినట్లు కువ శబ్దాలు వినవచ్చాయి కృష్ణా తీరాన ఉన్న అబధూతేంద్ర స్వామి ఆశ్రమంలోని కుటీరాలలో వందల సంఖ్యలో ఉన్న శిష్యులు మేల్కొని హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటూ రామనామ సంకీర్తన మొదలెట్టారు స్వామి విశిష్ట వ్యక్తిత్వపు ఆకర్షణ దేశ దేశాల నుండి వచ్చిన వందలాది శిష్యులను రామకీర్తన సంఘం సభ్యులుగా చేసింది స్వామి ప్రధాన శిష్యుడు కుండలిని స్వామి పండ్లు పాలు తేనె తీసుకుని కుటీరం దగ్గరకు వెళ్ళి ఊరగా వేసిన తలుపులు తెరుచుకొని లోపలికి అడుగుపెట్టి స్వామి అవధూతేంద్ర స్వామి అని ఎలుగెత్తి అరిచి నేల మీద కూలబడిపోయాడు కుండలిని స్వామి అర్పు విని పరిగెత్తుకు వచ్చిన శిష్యులు కుటీరం లోపలికి వచ్చి స్వామి స్వామి అని అరుస్తూ కంటతడి పెట్టారు పద్మాసనం వేసుకొని కూర్చున్న స్వామి మొండెం చుట్టూ రక్ రక్తం మడుగు గడ్డలు కట్టుకుపోయింది స్వామి ఖండితమస్తకం ఆయన నిత్యం పూజించే రాములు వారి విగ్రహం ముందున్నది తలలేని స్వామి శరీరం పద్మాసనంలో బిగుసుకుపోయి ఉంది గెలటిన్లో తెగొట్టబడ్డట్లు స్వామి శిరస్సు సమతలంగా ఏమాత్రం హెచ్చు తగ్గులు లేకుండా ఖండింపబడి రాములవారి విగ్రహం ముందు నేలపైన ఉన్నది స్వామి ప్రతి రాత్రి పద్మాసనం వేసుకుని యోగధ్యానంలో ఉండిపోయేవాడు గతరాత్రి కూడా ఆయనను సంప్రదించడానికని పది గంటల ప్రాంతంలో కుటీరానికి వెళ్ళిన కుండలిని స్వామి ఆయన యోగముద్రలో ఉండడంతో తలుపు వేసి తిరిగి వెళ్ళిపోయాడు వేకువనే ఆవు పాలు తేనె తీసుకొని వచ్చిన కుండలిని స్వామి కుటీరంలో కనపడ్డ దృశ్యం చూసి భయభ్రాంతుడై గావుకేకలు వేయడంతో ఆశ్రమంలో ఉన్న దేశ దేశాల నుండి వచ్చి ఉన్న శిష్యులు పోగయ్యారు మితాహారం నిరంతర యోగాభ్యాస సాధన కఠోర బ్రహ్మచర్య దీక్ష వలన స్వామి శరీరంలోని కండరాలు కమ్మొచ్చున లాగిన ఇనపముక్కల్లా ఉండేవి రైగర్ మౌంటిన్తో బిగుసుకుపోయి ఉన్న కండరాలు స్వామి మొండాన్ని పద్మాసనంలో కూర్చోబెట్టి ఉంచాయి ఒకవైపు స్వామి శిష్యులు ఇలా హాహాకారాలు చేస్తుంటే మరోవైపు ఆశ్రమం గేటు దాటి లోపలికి వచ్చిన పోలీస్ వ్యాన్లు శబ్దం చేస్తూ ఆగాయి ఎస్పి రామనాథం ముఖం కందగడ్డలా జేవురించి ఉంది అందుకు కారణం గంట క్రితం గాఢ నిద్రలో మునిగి ఉన్న అతన్ని హఠాత్తుగా మేల్కొల్పిన ఫోన్ కాల్ ఒరేయ్ రామనాథాయ్ ఫోన్లో తనను అలా ఎవరో సంబోధిస్తుంటే రామనాథంకు నిద్రమత్తు వదిలి విపరీతమైన కోపం వచ్చింది నోటికొచ్చిన బండబూతులు తిట్టబోయే లోపల నువ్వేదో పెద్ద ఎఫిషియెంట్ ఆఫీసర్ అని విర్రవీగుతున్నావు కదూ నీ గర్వం సర్వనాశనమయ్యే వచ్చింది ఎవడ్రా నువ్వు ఆగు గుర్రాన్ని కట్టేయి అవధూతేంద్రస్వామి ఆశ్రమం తెలుసా ఎందుకు ప్రపంచ ఖ్యాతి పొందిన స్వామి తనను దోసకాయ చెక్కినట్లు చెక్కేశారు ఎవరు నువ్వు ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నావు అవతల ఫోన్ పెట్టేసిన శబ్దం రాగానే ఎస్పి ముఖం కోపంతో జేవురించింది పెద్ద హోదాలో ఉన్న పోలీస్ ఆఫీసర్లను ఇరిటేట్ చేయటానికి నిద్రాభంగం కలిగించటానికి అప్పుడప్పుడు ఇలా ఫోన్ కాల్స్ వస్తాయని రామనాథానికి తెలుసు కానీ ఫోన్లో వినబడ్డ గొంతు ఆకతాయి కుర్రవాడి గొంతులా లేదు అందుకే ముందుగా టెలిఫోన్ ఎక్స్చేంజ్కి ఫోన్ చేశాడాయన హలో మేడం ఇంత క్రితం నా నంబర్కు ఫోన్ వచ్చింది ఆ కాల్ ఏ నంబర్ నుండి వచ్చింది ట్రేస్ చేయగలరా అని అడిగాడు కష్టం సార్ ట్రంక్ కాల్ అయితే అది ట్రంక్ బుకింగ్ ద్వారా వచ్చిన కాల్ అయితే తప్ప ఇప్పటికి ఎప్పుడు ట్రేస్ చేయలేం ఉండండి ఒక క్షణం ఆగితే ట్రంక్స్లో కాల్ ఏమైనా బుక్ అయిందేమో కనుక్కొని చూస్తాను అంది ఆపరేటర్ టెలిఫోన్ రిసీవర్ చేతిలో పెట్టుకుని కూర్చున్న రామనాథానికి బెడ్రూమ్ వాకిల్ దగ్గర ఎవరో తగ్గినట్లు వినబడి ఎవరది అంటూ అరిచాడు జవాబు లేకపోయేసరికి పెద్దగా స్వామి అంటూ సెంట్రీని కేక వేశాడు సార్ అంటూ కళ్ళు నిలుపుకుంటూ వచ్చిన అయ్యప్ప స్వామి వాకిల దగ్గర నిల్చున్న వాడల్లా సార్ సార్ అంటూ పొలికేకలు పెట్టాడు ఫోన్ రిసీవర్ పెట్టేసి ఏమిట్రా అరుపులు అంటూ బయటకు వచ్చిన రామనాథం స్వామియే శరణమయ్యప్ప అంటూ వణికిపోతున్న సెంట్రీని చూసి కోపంతో రా ఏమిట్రా అలా వణుకుతున్నావు అని అరిచాడు కానిస్టేబుల్ అయ్యప్ప స్వామి సమాధానం చెప్పకుండా తత్తర చూపులు చూస్తూ ఉండటంతో రామనాథానికి వెర్రి కోపం వచ్చింది అంతలో ఫోన్ రింగ్ అవటంతో లోపలికొచ్చాడు రామనాథం టెలిఫోన్ ఆపరేటర్ మంజుల సార్ మీకిందాక వచ్చిన కాల్ న్యూజీవీడు నాలుగు 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 నుండి చేశారు అన్నది థ్యాంక్స్ అన్నాడు రామనాథం ప్లెజర్ ఈజ్ మైన్ అంటూ ఫోన్ పెట్టేసింది ఆపరేటర్ అప్పుడు గుర్తు రాలేదు రామనాథానికి నాలుగు 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 నూజివీడు సీఐ ఇంటి నెంబర్ అని అతను మద్రాసులో ఆపరేషన్ చేయించుకోవటానికై క్రితం రోజే రిలీవై వెళ్ళిపోయాడని రామనాథం ముఖం వెలవెలపోయింది తన కింద పనిచేసే సీఐ ఇంటి నుండి తనకు ఫోన్ చేశారెవరో ఎంత అవమానం తల కొట్టేసినట్లు బాధపడ్డాడాయన సార్ వాకిట్లో సెంట్రీ అరుపులకు విసుక్కుంటూ లేచి వెళ్ళాడు ఏమిటి అన్నట్లు కోపంగా చూశాడు అతని వెంక పెను గాలిలో తీగలా వణికిపోతూ వాకిలి ఎడంవైపుకు చూపిస్తుంటే అటు చూశాడు రామనాథం రామనాథం గుండె జల్లు మంది జలటిన్లో తెగినట్లు నరకబడి ఉంది మనిషి తల మనసులోని అలజడిని ప్రయత్నం మీద అణచుకుని రే స్వామి ఏమిటా వణుకు మనిషి తలకాయనప్పుడు చూడని వాడిలా ఏమిటా భయం వెంటనే సిఐ కృష్ణని సిఐ రావుని నేను అర్జెంటుగా రమ్మంటున్నానని ఫోన్ చేసి చెప్పు అన్నాడు ఎస్పీ అరుపులకి స్వామి మనసులో ఉన్న భయం సగం పోయింది రామనాథం గారు చెప్పినట్లు సిఐలిద్దరికీ ఫోన్లు చేశాడతను రామనాథం డ్రెస్ మార్చుకొని యూనిఫామ్లో వచ్చి సోఫాలో కూర్చున్నాడు స్వామి కంఠంలో వినబడ్డ ఆదుర్ద గమనించి సిఐ కృష్ణ సిఐ రావులిద్దరూ మోటార్ బైకుల మీద ఐదు నిమిషాలలో రామనాథం బంగళ చేరుకున్నారు గాలికి వణికి గడ్డిపోచలా గజగజలాడుతున్న స్వామిని వాకిట్లో ఉన్న ఖండిత మస్తిష్ మస్తిష్కాన్ని చూడగానే అలర్ట్ అయిపోయారు ఇద్దరు ఎస్పీ ఎదురుగా నిలబడి సెల్యూట్ చేశారు కూర్చోండి అన్నాడు రామనాథం అర్జెంటుగా అవధూతేంద్ర స్వామి ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళాలి స్వామిని కూనీ చేశారని ఫోన్ చేశారెవరో ఇంతకుముందే వాకిట్లో మనిషి తలా పడేసి వెళ్లారు సెలవు పెట్టి వెళ్ళిన నూజివీడు సిఐ ఇంటి నుండి ఫోన్ నాకు చేశారు మన ఫోర్సుని నిమిషాల మీద అలర్ట్ చేయండి ఐడీ పార్టీ వాళ్ళని పిలిచి వాకిట్లో శిరస్సు గురించి వాక్ వాక చేయించండి కమాన్ లెట్స్ బీ అలర్ట్ అండ్ ఆన్ ద మూవ్ అని చెప్పి బయలుదేరాడు ఎస్పి రామనాథం ఎస్పి బంగాళాకు పది మైళ్ళ దూరంలో ఉన్న అవధూతేంద్ర స్వామి ఆశ్రమానికి వ్యాన్లు చేరుకున్న వెంటనే ఎస్పి స్వామి కుటీరంలోకి వెళ్ళాడు పోలీసుల్ని చూడగానే కుటీరంలోని శిష్యులు బయటకు వచ్చేశారు రామనాథం పద్మాసనంలో గోడకు ఆనుకొని ఉన్న స్వామి మొండాన్ని రాములవారి విగ్రహం ముందున్న తలను మార్చి మార్చి చూశాడు అంతే జేవురించి ఉన్న ఎస్పీ ముఖంలో రక్తం అంతర్ధానమైపోయింది సున్నం పిడతలా ముఖం పోయింది ఇందాక తన బంగాళా వాకిలి ముందు ఉన్న శిరస్సు స్వామి శిరస్సు ఒకే రకంగా ఉన్నాయి కనుముక్కు తీరు పోలికలు ఒకే విధంగా ఉన్నాయి ఈ రెండింటిలో అసలు స్వామి శిరస్సేది అన్న ప్రశ్న రామనాథం మనసును అల్లకల్లోలం చేసి వేధించసాగింది రెండో శిరస్సు మొండం ఎక్కడుంది ఇన్ని వేల మంది శిష్యులు నిరంతరం తిరుగుతుండే ఆశ్రమంలో స్వామిని హత్య చేశారంటే ఇది సామాన్యుల పని కాదు నూజివీడు సిఏ ఇంటి నుండి తనకు ఫోన్ చేశారన్న స్వామి తలను పోలిన తల తెచ్చి తన బంగాళా ముందు వేశారన్న మామూలు విషయం కాదు ఆశ్రమం ఆవరణలో కలకలం బయలుదేరింది చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన ప్రజలలో ఆవరణ నిండిపోతూ ఉంది పోలీసులను లెక్క చేయకుండా జనం తోసుకురాసాగారు క్షణాలలో పెరిగిపోతున్న జనసమూహాన్ని చూడగానే కర్తవ్యం గుర్తొచ్చింది రామనాథానికి సిఐ కృష్ణతో వెంటనే స్వామీజీ మొండాన్ని తలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం చేయించండి అన్నాడు సిఐ రావుని పిలిచి బంగళా దగ్గర ఉన్న తల తాలూకా మొండెం ఆచూకీ తీయండి అని చెప్పి జీప్లో వెళ్ళిపోయాడు ఆయన అలా వెళ్ళిపోవడం మంచిదైంది ఆయన జీపు వెళ్ళిన గంటలోపుగానే మూడు కార్లలో విజయవాడలోని పత్రికా విలేకరులు వచ్చారు ఆయన ఉన్నట్లయితే సమాధానం దొరకని క్లిష్ట ప్రశ్నలు వేసి వాళ్ళు వేధించి ఉండేవాళ్ళు పత్రికా విలేఖరులు రావటానికి ముందే కుటీరం తలుపులు వేసి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ చేత కుటీరం లోపలి భాగం వివిధ కోణాల నుండి ఫోటోలు తీయించాడు సిఐ కృష్ణ రైగల్ మార్టిన్ వచ్చి నీలుకుపోయి ఉన్న స్వామి మొండాన్ని తలను అంబులెన్స్లో వేయించి మార్చి దగ్గరికి పంపాడు స్వామి కుటీరం తలుపులు మోసి తాళం వేయించి సెంట్రీలను కాపలా ఉంచి పోలీస్ వ్యాన్లో అంబులెన్స్ వెనక వెళ్ళిపోయాడు వ్యాను అంబులెన్స్ వెళ్లిన రెండు నిమిషాలకు విలేకరుల కార్లొచ్చాయి తలుపులు తాళం వేసి ఉన్న స్వామి కుటీరాన్ని ఫోటోలు తీసుకోవటం మినహా మరేమీ చేయలేకపోయారు పత్రికా విలేకరులు స్వామి హత్య గూర్చిన వార్త పది నిమిషాల ముందు తెలిసినట్లయితే ఎంత బాగుండునో అనుకోసాగారు ప్రశ్నించడానికి ఎవ్వరూ దొరకకపోయేసరికి ఒకరినొకరు ప్రశ్నించుకోసాగారు అందరకు ఫోన్లో ఒకే రకమైన వార్త ఇచ్చిన వ్యక్తి ఎవరో అర్థం కాలేదు వాళ్లకు ఆశ్రమం నుండి స్వామి శిష్యుడు కుండలిని స్వామి ఫోన్ చేశాడేమోనని అనుమానం వచ్చి ఆయన కోసం వెతికారా విలేకరులు ఇసుక వేస్తే రాలకుండా కిటకిటలాడుతున్న జనసందోహంలో కుండలినీ స్వామి ఆచూకీ దొరకలేదు వారికి అంతమంది నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సిందే గాని హత్యను గూర్చి వివరాలు ఎవరిని అడగాలో తెలియలేదు వారికి యోగ విద్య మీద అభిమానంతో అమెరికా నుండి వచ్చిన అల్బర్ట్ డేవిడ్కు కుండలినీ స్వామి అని పేరు పెట్టారు అవధూతేంద్ర స్వామి అనతి కాలంలోనే యోగాభ్యాసాలని ఔపాసన పట్టి స్వామి ఆశీస్సులు పొంది అంతర్ంగ మసులుకోసాగాడు స్వామికి విదేశాల నుండి లెక్కలేకుండా శిష్య బృందం రావడంతో కుండలినీ స్వామి స్వామి పర్సనల్ అసిస్టెంట్లా మసులుకోసాగాడు ఆ ఉదయం పోలీస్ వ్యాన్లు ఆశ్రమం ఆవరణ నుండి బయలుదేరిన మరుక్షణం కుండలినీ స్వామి మనస్సు కర్తవ్య దీక్షతో నిండిపోయింది తన కుటీరంలోని అటాచ్డ్ బాత్రూం లోపలికి వెళ్ళి నున్నగా గీకిన గుండు మీద విగ్గు తగిలించాడు నున్నటి పెదవులపై పెదవులకు పైన కోరమీసాలు అతికించాడు కాషాయ వస్త్రాలు విడిచివేసి గ్లాస్కో పంచే సిల్కులాల్చి తొడుక్కున్నాడు బాత్రూమ్ నుండి బయటికి వచ్చిన కుండల్ని స్వామి చూడటానికి విరాగిలా లేడు ఇహాలోక సుఖాల కోసం వెంపర్లాడే విలాస పురుషునిలా ఉన్నాడు రింగులు తిరిగిన గిరిజాల క్రాఫు బర్న్స్ కోరమీసం శరీరం నుండి పైనున్న దుస్తుల నుండి వెలువడుతున్న రోజ్లా వెండర్ ఘుమఘుమలు కళ్లకు గాగుల్సు శృంగార రహస రసస్వాదనకు బయలుదేరిన మన్మధుని బంటులా తయారయ్యాడు కృష్ణా నది తీరాన ఉన్న పది ఎకరాల విస్తీర్ణం కల స్వామి ఆశ్రమంలో ఏమూల ఏమున్నది బాగా తెలుసు అల్బర్ట్ డేవిడ్కు ఆశ్రమం వెనక భాగంలో ఉన్న అరటితోట వైపు వడివడిగా నడిచాడతను అరటితోట మధ్యన ఉన్న కాలిబాట మీద చకచకా నడిచి ఆశ్రమం ఆవరణ చుట్టూ వేసిన ఫెన్సింగ్ దగ్గరకొచ్చాడు నాలుగడుగులు ఎత్తున్న ఫెన్సింగ్ దూకి కృష్ణానది వైపుగా నడవసాగాడు విపరీతమైన వర్షాల వల్ల కృష్ణవేణి నిండు గర్భిణిలా గట్లు ఒరుసుకుని ప్రవహిస్తున్నది ఆల్బర్ట్ డేవిడ్ను చూడగానే గట్టుకు యాభై గజాల దూరంలో ఉన్న లాంచీలో ఇంజన్ స్టార్ట్ అయింది నిమిషంలో లాంచీ వచ్చి గట్టును ఉన్న మెట్ల దగ్గర నిలిచింది లాంచీ నుండి మెట్ల మీదకి చెక్క వేశారు చెక్క మీదుగా చకచక నడుచుకుంటూ లాంచీ మీదకి వెళ్ళాడు ఆల్బర్ట్ చెక్క లోపలకు తీసుకున్నాక ఒడ్డును వదిలి వేగంగా వెళ్ళిపోసాగింది లాంచీ ఆల్బర్ట్ లాంచీ గర్భం లోపలి రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు లోపల ఉన్న పవర్ఫుల్ ట్రాన్స్మీటర్ స్విచ్ ఆన్ చేసి హలో హలో క్యాసనోవా స్పీకింగ్ ఫ్రమ్ ద రివర్ అన్నాడు ప్రొసీడ్ అని వినపడగానే ఆపరేషన్ టోపజ్ సక్సెస్ఫుల్ అన్నాడు అల్బర్ట్ గర్డ్ గెట్ ఇన్ టు షెల్ అని వినపడగానే అల్బర్ట్ ముఖంలో సంతృప్తి వెళ్లి లాంచి లాంచీ పైభాగానికి వచ్చి లాంచీ ఒడ్డుకు చేర్చండి అన్నాడు అల్బర్ట్ పది నిమిషాలలో అరమైలు ముందుకు వెళ్ళి లాంచీ ఒడ్డుకు చేరింది లాంచి నుండి దిగగానే ఆటోల వాళ్లు ఎదురయ్యారు ఆల్బర్ట్కు ఆటోలో ఎక్కి రామవరపాడు పోని అన్నాడు అతను బేరం అడగకుండా ఆటోలో ఎక్కడం చూసి మనసులో సంతోషపడ్డాడు ఆటో డ్రైవర్ కానీ గవర్నర్ పేట సెంటర్ దగ్గరకు రాగానే ఆపు ఇక్కడ దిగాలి అన్నాడు ఆల్బర్ట్ ప్యాసింజర్ అంత త్వరగా దిగిపోవటం ఇష్టం లేక ముఖం చిట్లించుకొని కూర్చున్న ఆటో డ్రైవర్ చేతిలో ఇరవై రూపాయల నోటుంచి ఆటో దిగి వెళ్ళిపోయాడు ఆల్బర్ట్ ఇరవై రూపాయల నోటు జేబులో ఉంచుకొని దిగిపోతే దిగిపోయాడు పూర్తి బాడుగిచ్చాడు అనుకుంటూ వెళ్ళిపోయాడు డ్రైవర్ బట్టల షాపు షోకేస్ ముందు నిలబడ్డ అల్బర్ట్ ఎదురుగా ఉన్న అద్దంలో చూస్తూ ఉండిపోయాడు ఆటో అతను వెళ్ళిపోవటం అద్దంలో చూడగానే ఎదురుగా ఉన్న ట్యాక్సీ దగ్గరికి వెళ్ళి ట్యాక్సీ డోర్ తీసుకుని లోపలి కూర్చున్నాడు బందరు పోని అంటూ డోర్ వేసుకున్నాడు బేరం అడగకుండా కూర్చున్న ప్యాసింజర్ని ఒక్క క్షణం చూసి ఇవాళ బోనీ మంచిదే బేరం అడగలేదు మంచి కిరాయి దొరుకుతుంది అనుకుంటూ ట్యాక్సీ స్టార్ట్ చేశాడు డ్రైవర్ ట్యాక్సీ పటమట దాటుతూ ఉండగానే డ్రైవర్ ఆపు అంటూ అతని చేతిలో యాభై నోటుంచి టాక్సీ దిగిపోయాడు సరాసరి ఎదురుగా ఉన్న పండ్ల దుకాణం దగ్గరికి వెళ్ళాడు టాక్సీ డ్రైవర్ యాభై నోటు జేబులో ఉంచుకొని ట్యాక్సీ రివర్స్ చేసుకుని వెళ్ళడం గమనించిన తర్వాత చక్రకేళ్ళీలు నాలుగు కొనుక్కొని తిని రోడ్డు మీదకొచ్చాడు ఆల్బర్ట్ మెయిన్ రోడ్ను వదిలి పక్క సందులోకి వెళ్ళి వచ్చిన దిశగా తిరిగి నడవసాగాడు బెంజ్ సెంటర్ దాపులకు వచ్చాక మెయిన్ రోడ్ దాటి అవతల ఉన్న రోడ్ వైపుగా నడిచాడు ఆ రోడ్ నదీముఖంగా వెళుతూ ఉన్నది రోడ్ను నడుస్తూ లాల్చి జేబు నుండి జానీవాకర్ సీసా తీసి చేతిలో పట్టుకున్నాడు వంద గజాలు నడిచాక పక్క సందులోకి వెళ్ళి తిన్నగా నడిచి ఇనప గేటు ముందు ఆగాడు దాదాపు ఎకరం స్థలం మధ్య పెద్ద మేడ చుట్టూ ఉన్న ఆవరణలో రకరకాల పూల మొక్కలున్నాయి పూల మొక్కల మధ్య సిమెంట్ బెంచీలు వేసి ఉన్నాయి ప్రహరీ గోడ మధ్యన ఉన్న ఇనపగేటు మీద ఆల్చిప్ప ఆకారంలో డిజైన్లున్నాయి లోపల ఉన్న మేడ కూడా ఆల్చిప్ప ఆకారంలో నిర్మించబడి ఉంది చేతిలో జానీవాకర్ బాటిల్తో తూలుతూ గేటు తోసుకుని లోపలికి వస్తున్న ఆల్బర్ట్ వంక చూశాడు గూర్కా అతను గూర్ఖా అతను తనను చూశాడని గమనించగానే ఆల్బర్ట్ గేటు నుండి మేడ పోర్టుకోకు వెళ్లే నడవాలో కుప్పకూలిపోయాడు గూర్ఖా వెళ్లి లోపల నుండి ఇద్దరు యువకులను వెంట తీసుకొచ్చాడు ముగ్గురూ కలిసి ఆల్బర్ట్ను మేడలోపల ఉన్న గదిలోకి మోసుకుని వెళ్లారు గదిలోపల ఆల్చిప్ ఆకారంలో ఉన్న బెడ్ మీద అతన్ని పడుకోబెట్టి వెళ్ళిపోయారు గూర్క అతను మరలా గేటు వద్దకు వెళ్ళి నిల్చున్నాడు మేడపై అంతస్తు మీద ఉన్న లైట్ల బోర్డు వంక చూశాడు అతను షెల్ బార్ అది వెలుగుతున్న నియాన్ లైట్ బోర్డు వంక చూసి పోర్టికో దిశగా నడిచాడు స్విచ్ ఆఫ్ చేయడానికి స్విచ్ ఆఫ్ చేయగానే నేమ్ బోర్డులోని నియాన్ లైట్లు ఆరిపోయాయి గూర్క బేరర్లు గదిలోంచి వెళ్ళిపోతూ తలుపు దగ్గరగా వేయగానే ఆల్బర్ట్ లేచ్ నిల్చున్నాడు సంతృప్తిగా చేతి వాచివంక చూశాడతను అవధూతేంద్ర ఆశ్రమం నుండి బయలుదేరి సరిగ్గా గంటన్నర అయింది గంటన్నర క్రితం పరమనిష్టాగరిష్ఠుడైన కుండలిని యోగి అవతారంలో ఉన్నాడు తను గంటన్నరలో తనకు అప్పజెప్పబడ్డ బాధ్యతను బాధ్యతను పూర్తి చేసుకుని బాస్ ఆదేశం ప్రకారం షెల్క్ వచ్చి చేరుకున్నాడు గమ్యం చేరుకోవడానికి తను అనేక రూట్ మార్చాడు తనను ఎవ్వరూ వెంటాడటం లేదని తెలిసినా జాగ్రత్త కోసం అలా చేశాడు ఒకవేళ తర్వాత పోలీసులు ఎవరైనా తనను ట్రేస్ చేయడానికి ఆశ్రమం నుండి తను బయలుదేరిన రూట్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా అది సాధ్యపడే విషయం కాదు ఆశ్రమంలో అనేక మానాలుగా ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఉన్నాడేమో అల్బర్ట్కి ఎదురుగా ఉన్న బల్ల మీద జానీవాకర్ సీసా ఊరించసాగింది గదిలో ఒక మూలన ఉన్న ఫ్రిడ్జ్ నుండి ఐస్ వాటర్ బాటిల్ తీసుకొని వచ్చాడు కొద్దిగా జానీవాకర్ కొద్దిగా ఐస్ వాటర్ కలుపుకొని నెమ్మదిగా సిప్ చేయసాగాడు ఒక్కో చుక్క గొంతు దిగుతుంటే అతని మనసు కట్లు విప్పుకున్న గుర్రంలా పరిగెత్తసాగింది ఇంకా రాలేదేం అని అతని మనసులో ఆరాటం హెచ్చసాగింది అరగంటలో నెమ్మదిగా తలుపు తోసుకొని మనస్విని లోపలికొచ్చింది అల్బర్ట్ డేవిడ్కు ఎక్కుతున్న కైపు దిగి రెండు చేతులు సాచి ఆమెను ఆహ్వానించాడు నిమీలిత మనసులో అలజడి ఎక్కువైంది తల్లి చిన్నప్పుడే పోయింది అక్క హరిత బిఏ పాస్ అవ్వగానే క్లాస్మేట్ సూర్యాని వివాహం చేసుకుని అతనితో పాటు పాట్నా వెళ్ళిపోయింది సూర్యం బుద్ధి మంచిది కాదని అతని ఆర్థిక స్థాయి తమ స్థాయి కంటే చాలా తక్కువని తండ్రి గోవర్ధన్ రావు చెప్పిన మాటలు అక్క చెవిన పడలేదు తల్లి పోయిన తర్వాత తండ్రికి తాపత్రయం ఎక్కువైపోయింది ఇంటి దగ్గర కూతుళ్ళున్నారు వాళ్లతో రోజు ఎంతో కొంతసేపు గడపాలి అన్న ఆలోచన లేకుండా రాత్రింబ వాళ్ళు వ్యాపారం పనుల మీద తిరుగుతూ ఉండేవాడు దాంతో నిమీలిత హరితలకు తల్లిదండ్రుల ప్రేమ కరువైపోయింది తన కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నట్లు కనపడ్డ క్లాస్మేట్ సూర్యమేడ హరిత ఆకర్షింపబడటానికి అదే కారణమైంది అక్క వెళ్ళిన దగ్గర నుండి ఒంటరితనంతో బాధపడసాగింది నిమీలిత యూనివర్సిటీలో పరిచయమైన శ్యామ్తో స్నేహం ప్రేమగా మారుతున్న సమయంలో తండ్రి కలగజేసుకుని అతనికి ఇదివరకే వివాహమైందని కేవలం తన డబ్బు కోసం అతను నిమీలితను ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నాడని చెప్పాడు నిమీలిత నిర్ఘాంతపోయింది గోవర్ధన్ రావు శ్యామ్ పెండ్లి ఫోటోలు చూపించాడు అనేక మంది పడుచు పిల్లలతో కలిసి తీయించుకున్న ఫోటోలు కూడా చూపించాడు గోవర్ధన్ రావు పంపిన రౌడీలు శ్యామ్ను నిమీలిత ఛాయాలకు రావద్దని బెదిరించారు నిమీలితకు మరలా ఒంటరితనం బాధ వచ్చి పడింది వీధి చివర ఉండే మదంతో పరిచయం అయింది పరిచయం ప్రేమగా మారుతున్న సమయంలో గోవర్ధన్ రావు సైంధుడిలా అడ్డుపడ్డాడు మదన్ తాగుబోతు తిరుగుబోతూ అని తిరుగులేని సాక్ష్యాలను ఎదురుగా ఉంచాడు ఈసారి నిమీలితకు మదన్ మీద కోపం రాలేదు తండ్రి మీద విపరీతమైన ద్వేషం కలిగింది తండ్రి ప్రేమకు దూరమైన తను ఎదురైన ప్రతిపుల్లయ్యను ప్రేమించడానికి సిద్ధమవుతున్నానని గ్రహించిందామె ఒంటరితనం వల్ల కలిగే నిరుత్సాహం కంటే అతను ఎటువంటి వాడైనా సరే తన ఎడల ప్రేమాభిమానాలు చూపిస్తే చాలు అనుకునేది నిరర్థక నిరామయ జీవితంలో ఒక్కో యువకుడు ప్రవేశించి వెన్నెనలు చిలకరించబోయే సమయంలో తండ్రి అడ్డుపడుతూ ఉండడం నిమీలితను కృంగదీసింది వేగంగా మారుతి కారు డ్రైవ్ చేసుకుంటూ కృష్ణా గ్యారేజ్ కృష్ణా బ్యారేజ్ మీదుగా పోసాగింది నిమీలిత కృష్ణా బ్రిడ్జ్ కింద కృష్ణవేణి జలాలు సుళ్ళు తిరుగుతున్నట్లే మనసులో ఆలోచనలు సుడులు తిరగసాగాయి కాలి బొట్టనవేలు అదే పనిగా యాక్సిలరేట్ను తొక్కుతూ ఉండడంతో కారు సంధించి వదిలిన బాణంలా దూసుకుపోసాగింది అమ్మో చచ్చాను కేకలు వినబడటంతో సడన్గా బ్రేక్ నొక్కింది నిమీలిత కారు బంపర్ తగిలి రోడ్డు మీద అడ్డంగా పడి గిలగిల కొట్టుకుంటున్నాడు పదేళ్ల కుర్రాడు బాబోయ్ నాయనో ఈ దేవుడో ఎక్కిళ్ల మధ్య అరవసాగాడు ఆ కుర్రాడు అంతకుముందు నిర్మానుష్యంగా కనబడ్డ ఆ రోడ్డు మీద క్షణాలలో జనం పోగయ్యారు జనం పోగైన కొద్దీ కుర్రవాడి అరుపులు ఎక్కువయ్యాయి నిమీలిత ముఖం పాలిపోయింది తలదించుకొని నిలబడిపోయింది డబ్బులున్నాయని కళ్ళు నెత్తికెక్కి కారు నడిపితే ఏమవుతుంది కుర్రవాడు చచ్చిపోయేవాడే అన్నాడో యువకుడు అవునన్నట్లు తలలోపారు అక్కడున్నవాళ్లు సిగ్గుతో అభిమానంతో నిమీలిత తల మరీ దించుకున్నది ఒళ్ళు పొగరెక్కి కారు పిల్లవాడి మీదుగా పోనిచ్చింది చాలక ఏం ఎరగనట్లు నంగనాచుల నిలబడింది చూడు గళ్ళలుంగి గిరిజాల జుట్టతను సిగరెట్ పొగ నిమీలిత మీదకు వదులుతూ అన్నాడు ఏ మిస్టర్ అనవసరంగా నోరు పారేసుకోకు అంది నిమీలిత కోపంగా ఏమమ్మో ఏంది నీ డాబు సరి నీకు డబ్బు ఉంటే ఎవరికెక్కువ కాస్త ఉంటే పిల్లవాడిని చంపేసేదానివే అంటూ మీదకొస్తున్న గిరజాల జుట్టతని వంక కోపంగా చూడటం మినహా మరేం చేయలేకపోయింది పక్కనే ఆగిన బస్సులోంచి దిగిన యువకుడు చప్పున ముందుకు వచ్చి గిరిజాల జుట్టతనితో బ్రదర్ కారు కింద పడ్డ కుర్రవాడిని ఆసుపత్రికి తీసుకువెళ్దాం సాయం పట్టు అన్నాడు అప్పటి వరకు కిందపడ్డ కుర్రాడి తరపున మాట్లాడిన గిరిజాల జుట్టతను ఏదో అర్జెంటు పని ఉన్నట్లు వెళ్ళిపోయాడు బస్సులోంచి దిగిన యువకుడు వెళ్ళి రోడ్డు మీద పడి ఉన్న కుర్రవాడిని తీసుకొచ్చి కారు వెనక సీటులో పడుకోబెట్టాడు కారు రివర్స్ చేయండి విజయవాడ వెళ్దాం అన్నాడు అతను నిమీలితతో తత్తరపాటుతో నిర్ఘాంతపోయి నిల్చున్న నిమీలితతో సరే మీరు కూర్చోండి నేను డ్రైవ్ చేస్తాను అంటూ కారు బ్యాక్ చేసి తీసుకొచ్చాడు నిమిలిత మాట్లాడకుండా వచ్చి ముందు సీట్లో కూర్చుంది కొంత దూరం పోగానే డ్రైవ్ చేస్తున్న యువకుడు ఎందుకైనా మంచిది ముందు పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అన్నాడు నిమీలితతో పోలీస్ స్టేషన్ అనగానే వెనక సీట్లో పడుకున్న కుర్రవాడు లేచి కూర్చున్నాడు సార్ నాకు తగ్గిపోయింది దిగి దిగివెళ్తాను అన్నాడు అరే అదేం మాట ఆగు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఇంజక్షన్ చేయించాలి అప్పుడు ఇంటికి వెళ్దూ గాని అన్నాడు డ్రైవ్ చేస్తున్న యువకుడు బదులుగా వెక్కి వెక్కి ఎడోసాగాడా కుర్రాడు సార్ పోలీసులు నన్ను కొట్లో తోస్తారు సార్ పొట్టకూటికి కారు కింద పడి దెబ్బతిన్నట్లు యాక్షన్ చేశాను క్షమించండి సార్ కారు ఆపండి సార్ ఇదివరకు ఇన్స్పెక్టర్ బాబు వార్నింగ్ ఇచ్చాడు సార్ అంటూ బతిమలాడసాగ అంటూ బతిమలాడసాగాడు కారు ఆపగానే దిగి తిరిగి చూడకుండా పరిగెత్తుకు వెళ్ళిపోయాడు కుర్రవాడు కుర్రవాడు అలా పరిగెత్తుకు వెళ్ళటం చూశాక నిమీలిత కన్నులలో సంతోషం తొణికిసలాడింది హమ్మయ్యా అని దీర్ఘంగా నిట్టూర్చింది ఇప్పటి వరకు కారు మేఘాలు కమ్మిన చంద్రబింబంలా ఉన్న మీ ముఖంలో వెన్నెల వెలుగులు వికసించాయి అన్నాడు డ్రైవ్ చేస్తున్న యువకుడు చురుక్కున అతని వెంక చూసింది నిమీలిత మేలిమి బంగారాన్ని తేనెలో ముంచి తీసినట్లు ఉన్న గోధుమ వర్ణపు శరీర ఛాయ మెలితిరిగి మెరుస్తున్న కండరాలు విశాల వక్షస్థలం సన్నని నడుము ఒంటి మీద ఎక్కడా కొవ్వు పట్టలేదు మెడ మీద కండరాలు స్ఫుటంగా కనపడుతున్నాయి కారు మేఘ శకలాలలా తిరిగిన జుట్టు సైడ్ వ్యూలో కొనదేలి కనపడుతున్న నాసిక మొరటుదేలిన పెదవులు చుబుకం చివర నల్లని పుట్టుమచ్చ చిరునవ్వులు చిలకరించే నల్లటి కనుగుడ్లు జలద గంభీర స్వరం అన్నింటినీ మించి ఏ పరిస్థితిలోనైనా తొణకక బెణకక నింపాదిగా ఉండగలిగే వ్యక్తిత్వం వయసులో ఉన్న ఆడపిల్లను క్షణంలో ఆకర్షించగల పర్సనాలిటీ రెండు నిమిషాల క్రితం ఆపద నుండి అవమానం నుండి తనను రక్షించింది ఇతనే అనుకుంటుంటే నిమీలిత బుగ్గల్లో మంకెన పూలు పూశాయి కారు మొదటికొచ్చి ఆగింది కారు ఎట్టిపోనిమ్మంటారు అని అడిగాడా యువకుడు నిమీలిత సమాధానం చెప్పకపోయేసరికి ఏమండోయ్ నిమీలిత గారు కారు ఎట్టిపోనిమ్మంటారు అవతల ట్రాఫిక్ కానిస్టేబుల్ గుర్రగా చూస్తున్నాడు అన్నాడు కీచైన్ మీద మీ పేరు మాత్రమే చెక్కి ఉంది అడ్రస్ ఉంటే సరాసరి మీ ఇంటికి తీసుకెళ్ళి ఉండేవాణ్ణి ఇంటి అడ్రస్ చెప్పండి అన్నాడా యువకుడు నిమీలితకు మర్చిపోదామనుకున్న విషయం జ్ఞప్తికొచ్చి కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి నాకు ఇల్లు లేదు నాన్నవాళ్ళు లేరు నేను ఈ ప్రపంచంలో ఏ కాకిని అంది ట్రాఫిక్ కానిస్టేబుల్ విజిల్ ఊదుతూ తొందర చేస్తూ ఉండటంతో కారు ముందుకు పోనివ్వక తప్పింది కాదు ఆమెను ఎక్కడికి తీసుకువెళ్లాలో తెలియలేదు హోటల్కు తీసుకువెళ్ళడం అంత బాగుండదేమో అనిపించింది కారు సరాసరి రాజపురంలోని తన రూమ్ దగ్గరికి పోనిచ్చాడు అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న అద్దె అటాచ్డ్ బాత్ ఉన్న రూమ్ అద్దెకు తీసుకున్నాడు తను అద్దె కోసం కంటే తోడు కోసం భయం లేకుండా ఉండటానికని గది అద్దెకిచ్చారు ఇంటి వాళ్ళు ఇల్లు గల అయిన శ్రీనివాసరావు నెలకు ఇరవై రోజులు దేశం మీద వ్యాపార నిమిత్తం టూర్ చేస్తుంటాడు యాభై ఏళ్లు దాటినా పిల్లలు లేరు భార్య సుమతి ఇంట్లో ఒక్కతి భయపడుతుందనే ఉద్దేశంతో ముందువైపు గది మంచివాళ్లను చూసి అద్దెకిస్తూ ఉండడం అలవాటైపోయింది ఆయనకి నిమీలితను తన రూమ్లోకి తీసుకొస్తుంటే ఎదురైన సుమతితో అక్క ఈ అమ్మాయి నిమీలిత మా గారు అమ్మాయి అన్నాడు అలాగా రామ్మా రా అంటూ తమ పోర్షన్లోకి ఆహ్వానించిందామె లోపలికి వెళ్తూ అతని రూమ్ మీద నేమ్ ప్లేట్లో శశాంక బిఎస్సీ అని రాసి ఉండడం గమనించింది నిమీలిత అక్క మాట పిలిచాడు శశాంక ఏమిటి శశి అంటూ వెలపలికొచ్చింది సుమతి ఏం లేదక్క నిమ్మి అమ్మా నాన్నల మీద అలిగి వచ్చింది ఇంటి విషయాలు ఏమి అడగకు అలాగే శశి నీకో మేనమామ ఉన్నాడని అతనికి ఇంత అందమైన అమ్మాయి ఉందని నాకు చెప్పనేలేదే అదంతా పెద్ద గాథ కొన్నేళ్లుగా మాకు వాళ్లతో మాటలు లేవు ఐశ్వర్య మదంతో మామయ్య మమ్మల్ని లెక్క ఇన్నాళ్ళు నిమ్మి ఇంట్లో చప్పా చేయకుండా కారెక్కి ఇలా వచ్చేసింది మనసు కుదుటపడే వరకు ఆ అమ్మాయినేం అడగవద్దు అలాగేనన్నట్లు తలుపి వంట ఇంట్లోకి ప్రవేశించింది సుమతి శశాంక్ సుమతితో చెప్పిన మాటలు డ్రాయింగ్ రూంలో ఉన్న నిమీలిత విన్నది ఆవేదనతోనూ ఆందోళనతోనూ నల్లబడిపోయిన ఆమె ముఖంలో చిరునవ్వు వెలిసింది మేఘం మధ్య మెరుపు తీగల ఈ శశాంక నిమిషంలో అతికినట్లుగా ఎలా అబద్ధం చెప్పాడు కానీ అతనలా చెప్పి ఉండకపోతే ఆమె తనను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి ఇరకాటంలో పడి ఉండేదాన్ని అనుకుంటూ వెలపలికొచ్చింది హలో నిమ్మిగారు ఆడపిల్లల విషయంలో ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చన్నారు పెద్దలు అందుచేత దయచేసి ఇందాక నేను చెప్పిన అబద్ధాలేమి పట్టించుకోవద్దని ప్రార్థన అన్నాడు శశాంక నవ్వుతూ సమాధానంగా ఫక్కును నవ్వింది నిమీలిత ఒక క్షణం ఆగండి రూమ్లోకి వెళ్ళి బుట్ట తెస్తాను ఎందుకు అన్నట్లు చూసింది నిమీలిత మీ నోటి ముత్యాలు వృధాగా కింద పడిపోతున్నాయి ఏరి బుట్టలో వేసుకుని సొంతం చేసుకుందామని సమాధానంగా నిమీలిత బుగ్గల్లో కెంపులు మెరిశాయి అదుగో ఇందాక ముత్యాలు ఇప్పుడు కెంపులు ఎక్కడా అన్నట్లు చూసింది నిమీలిత కెంపులు మీ బుగ్గలలో దాగున్నాయి సిగ్గుతో తలవంచుకుంది నిమీలిత ముందు ముత్యాలు తర్వాత కెంపులు ఆ తర్వాత ఇంద్రనీల మణులు అన్నాడు శశాంక ఎక్కడన్నట్లు చూసింది నిమీలిత నొక్కులు తిరిగిన నల్లని జుట్టు ఇంద్రనీల మణుల కాంతిని పరిహసిస్తున్నది నవ్వాపుకోలేకపోయింది వరండాలో వినవస్తున్న సందడి విని పరిగెత్తుకు వచ్చింది సుమతి వంట ఇంట్లో చేస్తున్న పని ఆపి పక్కపక్క నవ్వుతున్న నిమ్మిని ఆమెతో మాట్లాడుతున్న శశిని చూడగానే ఆమె ముఖంలో సంతృప్తి సంతోషం వెళ్లి చక్కని జంట అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఫోన్ మోగడంతో వెళ్ళి రిసీవర్ తీసుకున్నాడు శశి హలో శశాంకతో మాట్లాడాలి గోవర్ధన్ రావు గారి గొంతు వినపడింది నేనే సార్ మాట్లాడుతుంది శశి నువ్వు వెంటనే బయలుదేరి రావాలి అలాగే సార్ గోవర్ధన్ రావు ఫోన్ పెట్టేసి శబ్దం వినబడ్డాక తను ఫోన్ పెట్టేసి నివీలతతో నిమ్మి అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు ఇక్కడే ఉండు అని వంట ఇంట్లోకి వెళ్ళి అక్కా నేను అర్జెంటు పని మీద ఆఫీస్కి వెళ్తున్నాను నిమ్మీని జాగ్రత్తగా చూడు అని చెప్పి ఆమె సన ఆమె సమాధానం కోసం చూడకుండా ఎస్డీ మీద వెళ్ళిపోయాడు సూర్యారావుపేటలో గిరిధారి ఎంటర్ప్రైజెస్ ఆఫీస్ మేడముందు మోటార్ సైకిల్ ఆపి లోపలికి వెళ్ళాడు శశి గోవర్ధన్ రావు ఆఫీస్ రూమ్లో అదుర్దాగా అటు ఇటు తిరుగుతున్నాడు శశిని చూడగానే హమ్మయ్య వచ్చావా నువ్వు ఇంకా గుంటూరు వెళ్ళిపోయావేమోనని భయపడ్డాను అన్నాడు వెళ్ళిపోయేవాడినే కానీ ఏదో పని తగిలి ఉండిపోయాను అన్నాడు శశి శశి బందర్లో మన ఫైనాన్స్ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ రామారావు ఫోన్ చేశాడు మన ఫైనాన్స్ కంపెనీ నుండి పెద్ద మొత్తాలు అప్పు తీసుకున్న మార్వాడి తారాచంద్ దివాళా తీశాడని చెప్పాడు తారాచంద్ మన కంపెనీ వద్ద దాదాపుగా యాభై లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడట నువ్వు వెంటనే బందర్ వెళ్ళి ఆ వ్యవహారం ఏమిటో చూసి రావాలి అలాగే సార్ సరే నువ్వు వస్తున్నావని మేనేజర్ రామారావుకు ఫోన్ చేసి చెప్తాను వద్దు సార్ ఎవ్వరికీ తెలియకుండా నేను బందర్ వెళ్ళటం మంచిది అన్నాడు శశి నెమ్మదిగా సరే అన్నట్లు తలూపాడు గోవర్ధన్ రావు ఆఫీస్లోని మినీ ట్రావెల్ కిట్ ఎస్డి మీద ఉంచుకొని శరవేగంతో బందర్ రోడ్డుకు దూసుకువెళ్ళాడు శశి శశి విజయవాడ నుండి బయలుదేరిన రెండు గంటలలో బందర్లోని గిరిధారి ఎంటర్ప్రైజెస్ బ్రాంచ్ ఆఫీస్ ముందు ఆగాడు శశి మోటార్ బైక్ నుండి దిగే లోపల మేడ మీద నుండి నామదేవ్ పరిగెత్తుకుని కిందికొచ్చి నమస్తే శసంజీ అంటూ సలాం చేశాడు నమస్తే అంటూ లోపలికి వెళ్ళాడు శశి ఇంత పొద్దుపోయాకొచ్చారు ముందు అజంతా హోటల్కి వెళ్ళి భోంచేసి వద్దాం అన్నాడు అలాగే అంటూ అతన్ని అనుసరించాడు శశి అజంతా హోటల్ రూఫ్ గార్డెన్లో ఒక మూల టేబుల్ దగ్గరకు శశిని తీసుకువెళ్ళాడు నామదేవ్ రాయల్ స్కాచ్ రెండు పెగ్గులు తెమ్మంటారా అని అడిగాడు శశి వద్దన్నట్లు తలతిప్పగానే రెండు స్పెషల్ మీల్స్ పట్రా ప్రాన్స్ వేపుడు మటన్ కట్లెట్స్ జింజర్ చికెన్ కర్రీ టమాటా సూప్ తీసుకురా అంటూ బేరర్కి ఆర్డర్ ఇచ్చాడు నామదేవ్ అతడు తనని ఎలాగైనా ఖుషీగా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమైంది శశికి అతని వేళ్లకి ఉన్న ఉంగరాల నుండి డైమండ్స్ తలతళ మెరుస్తూ ఉండటం గమనించాడు శశి భోజనం అయ్యాక శశాంక గారు ఈ రాత్రికి హోటల్ రూంలో విశ్రాంతిగా నిద్రపోండి పొద్దున్నే తమను వచ్చి కలుస్తాను అన్నాడు నామదేవ్ శశిని హోటల్ రూమ్కి తీసుకుని వెళ్ళి నామదేవ్జీ మన ఫైనాన్స్ కంపెనీ వ్యవహారాలు ఎలా ఉన్నాయి అని అడిగాడు శశి ఆ తారాచంద్గాడు మన ఫైనాన్స్ కంపెనీని నిలువునా ముంచాడు అన్నాడు అది ఎలా సాధ్యపడింది మీరు లోన్ ఇచ్చేటప్పుడు సెక్యూరిటీ తీసుకోలేదా తారాచంద్ కోట్లకు పడగలెత్తిన ఆస్తిపరుడు అందుకని అతని దగ్గర సెక్యూరిటీ తీసుకునే విషయంలో అంత పట్టుపట్టలేదు మరి అంత ఆస్తిపరుడు మన వద్ద తీసుకున్న అప్పు ఎలా ఎగ్గొట్టగలిగాడు ఆస్తి అంతా భార్య పైన ఉన్నదని తెలిసింది తారాచంద్ చేతులెత్తి ఐపీ పెట్టాడు తారాచంద్ ఏం వ్యాపారం చేస్తుండేవాడు హోల్సేల్ క్లాత్ బిజినెస్ హోల్సేల్ ఆపరాల వ్యాపారం మిర్చి వ్యాపారం చేస్తుండేవాడు శశాంక గారు బాగా పొద్దుపోయింది మీరు విశ్రాంతి తీసుకోండి రేపు ఉదయం కలుసుకున్నప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం అంటూ నామదేవ్ శశి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు శశి హోటల్ రూమ్ వంక పరిశీలనగా చూశాడు విశాలమైన రూమ్ మధ్య డబుల్ బెడ్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఫోన్ కనెక్షన్ మ్యూజిక్ ఛానల్ బెడ్ మీద మడత నలగని బాంబే డైన్ బెడ్షీట్స్ బాత్రూమ్లలో ఇస్త్రీ టర్కీ టవల్స్ హాట్ గీజర్ షవర్ ఉన్నాయి శశి రూమ్ తలుపులోపల గడియవేసి వచ్చాడు సోఫాలో కూర్చుని ఆలోచించసాగాడు నామదేవ్ చెప్పిన విషయాలు కొన్ని నమ్మసఖ్యంగా లేవు తారాచంద్ కోటికి పడగలెత్తిన ఆస్తిపరుడని సెక్యూరిటీ అడగకుండా అప్పించామని చెప్పాడు ఏ ఫైనాన్స్ కంపెనీ అయినా అప్పించే ముందు తగు మాత్రం సెక్యూరిటీ కింద ఆస్తి తాకట్టు పెట్టించుకుంటుంది అదీగాక లక్ష పైన అప్పు ఇచ్చే ముందు నామదేవ్ గోవర్ధన్ రావు గారి పర్మిషన్ తీసుకోవాలి నామదేవ్ తారాచంద్కు యాభై లక్షల అప్పు గోవర్ధన్ రావు గారి పర్మిషన్ లేకుండా ఎలా ఇచ్చాడో అర్థం కాలేదు కారిడార్లో ఎవరో పరిగెత్తుతుండనట్లు శబ్దము తన రూప్ తన రూమ్ తలుపు మీద నెమ్మదిగా ట్యాప్ చేసినట్లు శబ్దము వినపడింది వెళ్ళి తలుపు తీశాడు శశి ఇరవై రెండు ఇరవై మూడేళ్ల వయసున్న అమ్మాయి పెనుగాలికి వణికిపోయే చిగురాకు తీగలా కంపించిపోతూ శశిని తోసుకుని లోపలికొచ్చింది లోపలకు రాగానే తలుపు గడియవేసి తలుపు ఆనుకుని రొప్పసాగింది బీత బీతహరిణేక్షణిలా ఆమె కనులు మాటిమాటికి మూసుకుంటూ మరలా తెరుచుకుంటూ ఉన్నాయి అల్ల కల్లోల సముద్ర తరంగాలలో ఆమె వక్షస్థలం ఎగిసిపడుతోంది అర నిమిషం అయ్యాక కారిడార్లో ఎవరో పరిగెత్తుకొస్తున్న శబ్దం వినగాడే ఆ యువతి ముందుకు దూకి శశిని గట్టిగా కౌగులించుకుంది వాడొస్తున్నాడు అంది నెమ్మదిగా ఈ హఠాత్ సంఘటనకు విస్తుపోయి ఎవరతను అని అడిగాడు శశి నెమ్మదిగా ఎవరో రౌడీ పక్క రూమ్లో దిగాడు అంది తలుపు మీద ఎవరో దబదబా బాదినట్లు వినబడింది లోపలికి వెళ్ళి బాత్రూమ్ తలుపు వేసుకుందా అమ్మాయి రూమ్ తలుపు తీశాడు శశి లోపలికి వచ్చి రూమ్ నాలుగు మూలలా చూస్తూ బాత్రూమ్ వైపుగా వెళ్ళబోయాడు ముప్పై సంవత్సరాల హిప్పీ క్రాఫ్ట్ యువకుడు లోపల మా వైఫ్ స్నానం చేస్తోంది అన్నాడు శశి అదే క్షణాన బాత్రూమ్ లోపల షవర్ తిప్పినట్లు శబ్దం వినవచ్చింది బాత్రూమ్ వాకిల్ ముందు క్షణం తటపటాయించి వెనుతిరిగి వెళ్ళిపోబోయాడు హిఫ్ హిప్పీ క్రాఫ్ యువకుడు ఎవరి కోసం వెతుకుతున్నారు అని అడిగాడు అతని శశి టామీ కోసం నన్ను విడిచి టామీ ఒక్క క్షణం ఉండలేదు గంట నుండి వెతుకుతున్నాను ఏమైందో జాడ తెలియలేదు అన్నాడు ఆ యువకుడు టామీ అంటే నా పెంపుడు కుక్క అంటూ వెళ్ళిపోయాడతను రూమ్ తలుపు వేసి రెండు నిమిషాలు అలాగే నిలబడ్డాడు శశి కారిడార్ నిశ్శబ్దంగా ఉండడంతో బాత్రూమ్ తలుపు వద్దకు వెళ్ళి నెమ్మదిగా తలుపు మీద ట్యాప్ చేశాడు అతను వెళ్ళిపోయాడు అన్నాడు లోపల షవర్ నుండి నీళ్లు పడుతున్న శబ్దం మినహా ఏ విధమైన రెస్పాన్సు వినరాలేదు రెండు ఆగి మరలా తలుపు తట్టాడు లేదు శశి కుడి చేతితో డోర్ హ్యాండిల్ నెమ్మదిగా తిప్పాడు తలుపు తెరుచుకుంది క్షణం తటపటాయించి బాత్రూంలోకి అడుగుపెట్టాడు శశి షవర్ తిప్పి ఉంది నేల మీద పడి ఉన్న యువతి నగ్నదేహం షవర్లోంచి పడుతున్న నీటి ధారలతో తడిసిపోతోంది శశి బాత్రూమ్ చుట్టూ చూశాడు యువతి దుస్తులు తడిసిపోయి ఒక మూలన పడి ఉన్నాయి ముందు షవర్ కట్టేశాడు శశి ఒక్క క్షణం ఆగి గోడ హెల్పర్లో ఉన్న టర్కీ టవల్ తీసి ఆమె ఒంటిపై కప్పాడు అప్పటికీ ఆమెకు స్పృహ రాలేదు ఆమె చేతి పల్స్ పరీక్షించి చూశాడు పల్స్ మామూలుగా ఉంది కానీ నీళ్లల్లో నాని ఉండడం వలనో ఏమో చెయ్యి చల్లగా తాకింది రెండు చేతులతో యువతిని ఎత్తుకొని వచ్చి మంచం మీద పడుకోబెట్టాడు ఆమె కనురెప్పలు తెరిచి కనుపాప పరీక్షగా చూడపోయాడు యువతి కంటిపాపలు పైరెప్ప కిందకు వెళ్ళిపోయి ఉన్నాయి విషయం అర్థమవ్వగానే శశి మనసు కోపంతో నిండిపోయింది బాస్టర్డ్ నా కోసం ట్రాప్ అరేంజ్ చేస్తావా అంటూ మనసులో నామదేవుని తిట్టుకున్నాడు పరీక్షించేటప్పుడు మెలంగరింగ్లో నిజంగా బాధలేని వారి కనుపాపలు పైరెప్పల కిందికి వెళ్ళిపోతాయని శశికి తెలియటం వల్ల అతను నామదేవ్ పనిని ఉచ్చిలో పడకుండా తప్పుకున్నాడు యువతి ఆడుతున్న నాటకంలో తాను పాలు పంచుకోవాలనుకున్నాడు శశి జేబులో నుండి మత్తుబిళ్ళ తీసి బేళ్లతో చిదిమి టేబుల్ పైన గ్లాసులో వేశాడు గ్లాసు సగానికి నీళ్లు పోశాడు మత్తుబిళ్ళలను కరిగించుకున్న నీళ్లు మంచం మీద యువతిలా అమాయకపు ముద్ర వేసుకొని ఉన్నాయి ఫోన్ తీసి సున్నా నాలుగు మార్లు తిప్పి హలో పోలీస్ స్టేషనేనా అడిగాడు నేను అజంతా హోటల్ రూమ్ మూడు వందల ఒకటి నుండి మాట్లాడుతున్నాను శశి ఓరకంట మంచం మీద యువతిలో వస్తూ ఉన్న కదలికల్ని గమనిస్తూ ఇక్కడ మర్డర్ జరిగింది అందమైన యువతిని ఎవరో హత్య చేశారు అన్నాడు నిదానంగా స్పష్టంగా లే వెంటనే రండి అంటూ టక్కున రిసీవర్ పెట్టేసి వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు శశి అతను రూమ్లోంచి వెళ్ళిపోగానే మంచం మీద స్పృహ లేకుండా పడి ఉన్న అమ్మాయి చటుకును లేచి కూర్చుంది ఒంటి మీద కప్పి ఉన్న టవల్ జారి కింద పడిపోవటంతో ఆ అమ్మాయికి తన దుస్తులు స్నానాలు గదిలో తడిసిపోయి ఉన్నాయన్న విషయం జ్ఞప్తికి వచ్చి దడ పుట్టింది తడిబట్టలు వేసుకొని పారిపోవాలా లేదా రూంలోనే ఉండి పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలా ఆలోచించిన కొద్దీ ఆ అమ్మాయి మనసులో భయం ఎక్కువ కాసాగింది నామదేవ్ డబ్బు ఎక్కువగా ఇస్తారని ఆశ చూపిన తనను ఈ యువకుని వద్దకు పంపాడు ఎలాగైనా రూంలోని యువకుడిని ఖుషీగా అట్టిపెట్టి రూంలోనే ఉండేట్లు చేయమని చెప్పాడు అతనితో మంచిగా ఉండి బందరు వచ్చిన కారణంలోని అంతర్యం తెలుసుకోమని చెప్పాడు కాల్గర్లా వచ్చి తలుపు తట్టితే శశికి తన మీద కోపం రావచ్చుననే ఉద్దేశంతో రంగడి సహాయంతో నాటకం ఆడి తెలివిగా అతని గదిలో ప్రవేశించాను అనుకుంటున్న సమయంలో కథ అడ్డం తిరిగింది ఒళ్ళంతా చెమట పట్టడంతో దాహం అనిపించి బల్ల మీద గ్లాసులో నీళ్లు గటగట తాగింది లేచి వెళ్ళి బాత్రూంలో ఉన్న తడిబట్టలు వేసుకొని వెళ్ళిపోదామనుకుంటూ మంచం మీద నుండి లేవబోయి నిద్ర ముంచుకురాగా అలాగే పడి నిద్రపోయింది శశి వెనక వైపునున్న మెట్ల మీదుగా కిందకి దిగి అజంతా హోటల్ వెనక ఉన్న సందులోకి వచ్చాడు చీకట్లో సందులో కొట్లాడుకుంటూ విస్తరాకుల మీద ఉన్న పందులు ఆహార పదార్థాలు తింటున్నాయి చకచక నడుచుకుంటూ వెళ్ళి రోడ్డు మీద ఆటో ఎక్కి గిరిధారి ఎంటర్ప్రైజెస్ బ్రాంచ్ ఆఫీస్ ఉన్న రోడ్డు చివర దిగాడు ఆటో అతనికి డబ్బిచ్చి నెమ్మదిగా నడుచుకుంటూ ఆఫీస్ ఉన్న మేడ దగ్గరికి వచ్చాడు నామదేవ్ మేడ మీద కాపురం ఉండడని శశికి తెలుసు క్రింద భాగంలో గిరిధారి ఎంటర్ప్రైజెస్ ఆఫీస్ ఉంది మేడ కింద చీకటిగా ఉంది రెండో అంతస్తులో రెండు మూడు గదులలో లైట్లు వెలుగుతున్నాయి మేడ వెనుక భాగానికి వెళ్ళాడు శశి మేడ మీద దక్షిణపు వైపున గది నుండి మాటలు అస్పష్టంగా వినవచ్చాయి ఒక గొంతు నామదేవుదిగా గుర్తించాడు శశి కింది అంతస్తు కిటికీ పైన ఎక్కి నిలబడ్డాడు మెల్లగా పైకి పాకే కొద్దీ మేడ మీది గదిలోని వ్యక్తుల సంభాషణ స్పష్టంగా వినపడసాగింది నిటారుగా నిల్చుని కిటికీ రెక్క సందులోంచి చూశాడు గదిలో నామదేవ్ మరో మార్వాడి అతను కూర్చొని ఉన్నారు ఎదురుగా ఉన్న టీపాయ్ మీద బిస్కీ గ్లాసులు ప్లేట్లో వేయించిన జీడిపప్పు ఉన్నాయి సేట్జీ మొహమాట పడకండి చుక్క దగ్గర మొహమాట పడటం ఆరోగ్యవంతుల లక్షణం కాదు అన్నాడు నామదేవ్ మీ దగ్గర నాకు మొహమాటమా అంటూ విస్కీ గ్లాస్ చేతిలోకి తీసుకుని గుక్క చెప్పరిస్తూ ఇందాక విజయవాడ నుండి ఎవరో వచ్చారట అన్నాడు మార్వాడి అతను తారాచంద్జీ అదా మీ అనుమానం గోవర్ధన్ రావు పంపిన శశాంక గురించి ఎవరో అప్పుడే మీకు చెప్పారన్నమాట అంటూ ఫక్కును నవ్వాడు నామదేవ్ శశి పాకెట్ రిప్ టేప్ రికార్డర్ తీసి స్విచ్ ఆన్ చేసి కిటికీ చట్రానికి తగిలించాడు విజయవాడ నుండి వచ్చినతను చాలా తెలివి గలవాడని విన్నాను ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకమట అంత తెలివి గలవాడు హెలెన్ కౌగిలిలో ఒదిగిపోయి ఉంటాడు ఈ పాటికి ఆ అతడు హెలెన్ని చూస్తే కాల్గర్లని గుర్తిస్తాడేమో హెలెన్ అతని గదికి కాల్గర్లా వెళ్ళదు ఆపదలో అనురాధలా వెళుతుంది దీన జనోద్ధారకుడైన మగమహారాజులా పోజ్ వేసి ఆమె వలలో చిక్కిపోతాడు శశాంక ఆ సమయంలో హోటల్ రూమ్లో ఆటోమేటిక్ కెమెరా ఫోటోలు తీస్తుంది ఆ ఫోటోల నెగిటివ్లు నా దగ్గర ఉన్నంతకాలం ఆ శశాంకగాడు నా చేతిలో చిక్కిన చేప పిల్లలా ఉండిపోవలసిందే తన జోక్కి తానే ఫక్కులు నవ్వాడు నామదేవ్ అంతేనంటావా గోవర్ధన్ రావు డబ్బు రాబట్టుకోవడానికి నా మీద దావా వేస్తాడేమో వెయ్యనీయీ ఐపీ పెట్టిన వాడిని దావాలు కోర్టులు ఏం చేస్తాయి నీ పేరుతో జరిగే వ్యాపారాలన్నీ నీ బావమరిది పేర ట్రాన్స్ఫర్ చేయించావయ్యే ఆస్తి అంతా మీ ఆవిడ పేరుతో ఉంది ఇక నిన్నెవరేం చేయగలరు గోవర్ధన్ రావు నిన్ను ఉద్యోగంలోంచి డిస్మిస్ చేసేస్తాడేమో చెయ్యనియ్యి సెట్జీ నన్ను డిస్మిస్ చేసిన మరో రోజే మీ ఆవిడ పేరుతో కోటి రూపాయల మూలధనంతో మరో ఫైనాన్స్ కంపెనీ ఓపెన్ చేద్దువు కానీ ఫైనాన్స్ కంపెనీ ఓపెన్ చేయగానే సరా అనుభవం కావాలి కదా అవన్నీ చూసుకోవటానికి నేనున్నాను కదా ఒక పావల వాటా నా మొహాన తగలై అన్ని వ్యవహారాలు చూసి పెడతాను నా వాటా కింద డబ్బు జమ చేయమని మాత్రం అడగొద్దు బీదవాడిని ఆ పావలా వాటా ఇమ్మంటావా మరి ఉచితార్థంగా గోవర్ధన్ రావు ఫైనాన్స్ కంపెనీ నుండి తడవకు తొంభై వేల రూపాయల చొప్పున యాభై అరవై సార్లు నీకు బోనస్ ఇప్పించలేదా ఫైనాన్స్ కంపెనీలో పావలా వాటా ఇవ్వటానికి ఇంత నీలుగుతావేం అది కాదు నామదేవ్జీ మీకు వాటా ఇవ్వటానికేం ఏం సంతోషంగా ఇస్తాను కాకపోతే కష్టార్జితమైన డబ్బు కనుక కాస్త గుంజాటున డబ్బు సంపాదించడానికి ఎన్ని అవస్థలు పడ్డాను కడుపు నిండా తిన్నానా మంచి బట్ట కట్టానా పది పైసలకు సరిపడా డబ్బివ్వండి ఇంక్ ఇరవై పైసల షేర్ తీసుకోండి అన్ని లక్షలు నా సాయంతో కాజేసి కష్టార్జితం అంటావేమిటి నాకు తిక్కరేగిందంటే మనిషిని కాదు సేట్జీ అమ్మమ్మ ఎంత మాట అలా అనకండి మిమ్మల్ని కాదని బతకగలమా అలాగే మీ కోరిక ప్రకారం పావుల వాట తీసుకోండి నువ్వెంత మంచివాడివి సేట్జీ అంతా తమ దయ నామదేవ్జీ రామ్ రామ్ సేట్జీ రామ్ రామ్ భాయ్ అంటూ విస్కీ గ్లాసులు రెండు పెదాల దగ్గర కానించుకున్నారు నామదేవ్ తారాచంద్ స్పెషల్ పోలరాయిడ్ కెమెరాతో మందు గ్లాసులు చేతిలో ఉంచుకుని మాట్లాడుతున్న నామదేవ్ తారాచంద్రను ఫోటో తీసి మినీ రిప్ టేప్ రికార్డర్ తీసుకుని కిందికి దిగాడు శశి అజంతా హోటల్ ఆవరణ వెనక సందు దగ్గరకు తిరిగి వచ్చాడు వెనక మెట్ల గుండా మూడవంతస్తుకు వెళ్ళి ఊరగా వేసి ఉన్న మూడు వందల ఒకటి రూమ్ తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళాడు రూమ్ అంతా క్షుణ్ణంగా గాలించసాగాడతను ముఖ్యంగా మంచం మీద ఉన్న వ్యక్తులను ఫోటో తీయాలంటే కెమెరా ఎక్కడ ఉండాలా అని ఆలోచించాడు ఎత్తైన టీపాయ్ మీద ఫ్లవర్ వాజ్ ఉంది వాజ్ కింది భాగంలో రెండు చిల్లులున్నాయి వాజ్ బోర్లించాడు పవర్ఫుల్ ఆటోమేటిక్ కెమెరా కింద పడింది కెమెరా యథాస్థానంలో ఉంచి వాజ్ వెనక్కి తిప్పాడు కెమెరా ఇప్పుడు కాసేపు రూమ్ డోర్ ఫోటోలు తీస్తుంది అనుకుంటూ స్మెల్లింగ్ సాల్ట్ సీసా మూత తీసి హెలెన్ ముక్కు దగ్గర ఉంచాడు నాసికా పుటంలో నుండి లోపలికొస్తున్న పవర్ఫుల్ స్మెల్లింగ్ సాల్ట్ వాసనకు అచేతన నుండి చేతనంలోకి వచ్చింది హెలెన్ మస్తిష్కం ఏమిటిది అంటూ కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా శశి నిలబడి ఉన్నాడు హెలెన్ వంట్లో చలి వణుకు బయలుదేరాయి తన వంటి మీద నూలు పోగులేదని గమనించిన హెలెన్ సిగ్గుతో కుచించుకుపోయింది అంత చలిలోనూ బొళ్లంతా చెమటలు పట్టాయి ఆమెకు జరిగిన విషయాలు గుర్తుకు రాసాగాయి పక్కన మడత పెట్టి ఉన్న దుప్పటి ఆమె మీద కప్పుతూ హెలెన్ బాగా నిద్రపోయావా అని అడిగాడు శశి ఒంటి మీద దుప్పటి సవరించుకుంటేనే ఉరిక్కిపడింది హెలెన్ నీ పేరెలా తెలుసా నువ్వు పడుతున్నావు కదూ నీ పేరే కాదు నాకు అన్ని విషయాలు తెలుసు డబ్బు కోసం నువ్వు నామదేవ్ ఆడమన్నట్లాడతావని తెలుసు శశి మాటలకి సమాధానంగా వెక్కి వెక్కి ఏడవసాగింది హెలెన్ హెలెన్ డబ్బు కోసం నువ్వు ఇంత కపటనాటకం ఆడవలసిన అవసరం ఏమొచ్చింది నీకు తెలియకుండానే నువ్వు ఒక భయంకరమైన కుట్రలో భాగస్వామినివై చివరకు పోలీసుల చేతిలో చిక్కి ఉండేదానివి నాకేం తెలియదు ప్లీజ్ నా మాట నమ్మండి తను చెప్పినట్లు చేస్తే నాకు వెయ్యి రూపాయలు ఇస్తానన్నాడు నామదేవ్ నా సంపాదనతో మా కుటుంబం అంతా గడవాలి అమ్మకు ఆపరేషన్ చేయించాలి డబ్బు అవసరం కొద్దీ నామదేవ్ చెప్పినట్లు వినవలసి వచ్చింది హెలెన్ బోరున ఏడ్చింది హెలెన్ జరిగింది ఏదో జరిగిపోయింది నీకు కావాల్సిందే డబ్బే అయితే నేను చెప్పినట్లు విను నీకు నాలుగు వేలిస్తాను మరి పోలీసులు నాతో కోఆపరేట్ చేస్తే నీ మీద ఈగ వాలనివ్వను నీకే ఆపద రాకుండా చూసుకుంటాను సరేనా హెలెన్ సజల నయనాలతో అతని వైపు చూసింది ఫ్లవర్ వ్యాజ్ను రెండో వైపు తిప్పాడు శశి డబుల్ బెడ్ను ఫోటోలు తీస్తుంది ఇప్పుడు అనుకుంటూ అజంతా హోటల్ మూడు వందల ఒకటి రూమ్లోకి పొద్దున్నే వచ్చిన బాయ్ రూమ్ క్లీన్ చేస్తూ ఫ్లవర్ వాజ్లోని వడలిపోయిన పూలగుత్తులతో పాటు ఆటోమేటిక్ కెమెరా డస్ట్బిన్లో వేసుకుని వెళ్ళటం మంచం మీద పడుకొని ఉన్న శశి ఓరకంట గమనించాడు కళ్ళు మూసుకొని నిద్ర నటించసాగాడు స్నానాల గదిలో స్నానం చేస్తూ తీస్తున్న కూనిరాగం అతని చెవుల పడుతుంటే అలాగే పడుకొని ఉండిపోయాడు ఆటోమేటిక్ కెమెరా రీలు డెవలప్ చేసి రీలు వంక పరీక్షగా చూడసాగాడు నామదేవ్ ఫ్లవర్ వాజ్లో ఉంచిన ఆటోమేటిక్ కెమెరా రాత్రి ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఫోటో తీసింది హెలెన్ నగ్నంగా మంచం మీద పడి ఉన్న ఫోటోల తర్వాత చాలా ఫోటోలలో శశి హెలెన్ గాఢ పరిష్ంగంలో ఒదిగి నిద్రిస్తున్నట్లున్న ఫోటోలున్నాయి నామదేవ్ ఆ ఫోటోలను చూస్తూ ఆపుకోలేని ఆనందంతో చిక్కావురా మిడతంబొట్లు అనుకున్నాడు మనసులో ఒరేయ్ రామనాథాయ్ ఫోన్లో వినపడుతున్న మాటలకి ఎస్పి రామనాథం ముఖం జేవురించింది పలకవేంరా ఎవరు నువ్వు ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు పోలీస్ ప్రశ్నలు వయ్యకురా కుంక రాస్కెల్ నిన్ను నువ్వు నన్నేం చెయ్యలేవు ఇంతకీ మీ వాకిట ముందు కూర్చున్న తల ఎవరిదో తెలిసిందా మొండం దొరికిందా నిరత్తుర నిరత్తుడయ్యాడు ఎస్పి రామనాథం పోనీ ఇంకో బాంబు విసురుతాను కాసుకోరా మీ పోలీస్ స్టేషన్ వెనక మైదానంలో ఓ మూల ఒక గోనసంచి మూట ఉంది అది విప్పిచూడు వస్తా రామనాథం ముఖంలో రక్తం అంతర్ధానమైంది వెంటనే టెలిఫోన్ ఎక్స్చేంజ్కి ఫోన్ చేసి హలో నేను ఎస్పి రామనాథాన్ని మాట్లాడుతున్నాను ఇంతకుముందు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ కాల్ ఎక్కడి నుండి వచ్చిందో చెప్పండి కొంచెం సేపు ఆగి టెలిఫోన్ మానిటర్ సార్ మీకు ఇంతకుముందు వచ్చిన కాల్ మా ఎక్స్చేంజ్లో ట్రేస్ కాలేదు అంటే మీ బంగాళా దగ్గర టెలిఫోన్ స్తంభం పైన ఎవరన్నా లైన్ ఇంటర్సెప్ట్ చేసి మాట్లాడారేమో ఇంపాజిబుల్ అంటూ రామనాథం రిసీవర్ పెట్టేసి గంగవెర్రులు ఎత్తినట్లు బయటకు పరిగెత్తాడు బంగళా ముందు స్వామి అయ్యప్ప వక్కపొడి నములుతూ నిల్చున్నవాడు కాస్త అటెన్షన్లో నిలబడి సెల్యూట్ చేశాడు స్వామి ఇప్పుడు ఎవరైనా టెలిఫోన్ స్తంభం ఎక్కారా టెలిఫోన్ వైర్లలో ఫాల్ట్ ఉందని ఒకతను రోడ్డు మీద పోలెక్కి బాగు చేసి ఇంతకుముందే వెళ్ళిపోయాడు సార్ హారి రాస్కెల్ వాడిని ఎట్లా వదిలావు వాడు వాడు అంటూ బంగళా బయటకు పరిగెత్తాడు రామనాథం ఆయన వెంట తెల్లముఖం వేసుకుని అయ్యప్ప పరిగెత్తాడు బంగళా ముందు రోడ్డు నిర్మానుష్యంగా ఉంది సార్ వాడు లూనా ఎక్కిందాకే ఇటు వెళ్ళిపోయాడు ధైర్యం కూడగట్టుకొని అన్నాడు స్వామి అయ్యప్ప రాస్కెల్ టెలిఫోన్ లైన్ మ్యాన్కి లూనా ఎక్కడిది అన్న ఆలోచన రాలేదా మట్టి మట్టిబుర్రలోకి అడిగాను సార్ ఏం బాయ్ లూనా కొన్నావే అని అడిగితే వాడు బ్యాంకులో అప్పు తీసుకుని ప్రతి నెలా వంద చొప్పున తీరుస్తున్నాను అన్నాడు సార్ పాపం వాడికి మోకాలు నొప్పి వల్ల నడవలేడట అందుకని లూనా కొన్నాడట ఆ రడుగుల పొడవు మనిషి కుంటుకుంటూ నడిచాడు ఆపుని హరికథ జీప్ తీసుకురా రామనాథం గర్జనకి అయ్యప్ప షెడ్ దగ్గరికి పరిగెత్తాడు నిమిషంలో జీపు డ్రైవ్ చేస్తూ గేటు దగ్గరకు తీసుకొచ్చాడు రామనాథం జీప్లో ఎక్కి కూర్చొని ఇందాక లూనా వేసుకువెళ్ళినా ఆ దిక్కున పోని అరమైలు దూరం వెళ్లేసరికి రోడ్డు పక్కన లూనా ఆపి ఉంది సార్ ఇదే ఎక్కి వచ్చిన లూనా నంబర్ కూడా అదే గర్వంగా అన్నాడు జీపు దిగి లూనా వంక పరిశీలనగా చూశాడు రామనాథం లూనా జాగ్రత్తగా చూస్తూ ఉండు ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ని పంపుతాను బండిని ఎవరు ముట్టుకోకుండా చూడు అంటూ రోడ్డు మీద నడిచాడు వంద గజాల దూరంలో టాక్సీ స్టాండ్ ఉంది ఎస్పీని గుర్తుపట్టిన ట్యాక్సీ డ్రైవర్లు అడ్డదిడ్డంగా ఉన్న ట్యాక్సీలన్నీ రోడ్డు పక్కన అరేంజ్ చేసి రామనాథానికి విష్ చేశారు ఒక ట్యాక్సీ డ్రైవర్ను దగ్గరకు పిలిచి ఇందాక ఈ రోడ్డు వెంట ఆరడుగుల పొడవాటి వ్యక్తి వెళ్ళాడా అని అడిగాడు అతను ఒక బాగా పొడవాటి వ్యక్తి సుందరం ట్యాక్సీ ఎక్కి వెళ్ళాడు సార్ అన్నాడు ఎంతసేపు అయింది అతను వెళ్ళి అని అడిగాడు రామనాథం ఇప్పుడే పది నిమిషాల క్రితం వెళ్ళాడు సార్ అడుగో సుందరం ట్యాక్సీ వస్తోంది అన్నాడు ట్యాక్సీ డ్రైవర్ ట్యాక్సీ దిగిన సుందరం ఎస్పి రామనాథాన్ని చూడగానే విష్ చేశాడు సుందరం ఇందాక నీ ట్యాక్సీలో ఎక్కినతను ఎక్కడ దిగాడు అని అడిగాడు బస్ స్టాండ్ దగ్గర దిగాడు సార్ అన్నాడు సుందరం రామనాథం అతని ట్యాక్సీ ఎక్కి వెంటనే ట్యాక్సీని బస్టాండ్కి పోని అన్నాడు సుందరం సార్ అతను తెనాలి వెళ్ళే బస్ స్టాండ్ నుండి వస్తుంటే అందులో ఎక్కాడు సార్ అన్నాడు అలాగా అయితే మరీ మంచిది ట్యాక్సీ తెనాలి వెళ్ళే రూట్లో పోనీ దారిలో ట్రాఫిక్ సిగ్నల్స్ కోసం ఆగకు ట్యాక్సీ ఎంత స్పీడ్గా పోతే అంత స్పీడ్గా పోని అన్నాడు రామనాథం అలాగే సార్ అంటూ ట్యాక్సీ స్పీడ్గా పోనివ్వసాగాడు సుందరం ఎస్పి రామనాథం గారు ఇందాక తెనాలి బస్సు ఎక్కిన అతని కోసం తన ట్యాక్సీలో బయలుదేరడం సుందరానికి హుషారొచ్చింది అతను డిటెక్టివ్ పుస్తకాలు తెగ చదువుతాడు పైగా పేపర్లలో ఈ మధ్య జరిగిన స్వామి హత్య గురించి చదివి ఉన్నాడు అందుకని తన ట్యాక్సీలో ప్రయాణం చేసిన వ్యక్తే అవధూతేంద్ర స్వామిని చంపిన హంతకుడని నిర్ణయానికి వచ్చాడు ఖచ్చితంగా వాడే హంతకుడు అని అనుకుంటూ రివ్వున ట్యాక్సీని పోనిచ్చాడు ట్యాక్సీ తెనాలి బస్సును బ్రిడ్జ్ మీద ఓవర్టేక్ చేసింది బస్సు ఆపించి సుందరంతో సహా బస్సు లోపలికి వెళ్ళి ప్యాసింజర్లందరినీ పరిశీలనగా చూడసాగాడు రామనాథం సార్ అతని బస్సులో లేడు నిరుత్సాహంగా అన్నాడు సుందరం ఎస్పి రామనాథం మనసును క్షణకాలంలో నిరాశ ఆవరించింది మరుక్షణంలో తేరుకొని బస్సు దిగి కండక్టర్ని సైగ చేసి పిలిచాడు విజయవాడ బస్టాండ్లో బస్సు బయలుదేరిన తర్వాత వచ్చి ఎక్కిన పొడవాటి మనిషి ఏమయ్యాడు అని అడిగాడు అతనా సార్ కుడికంటి పైన కుంకుడు గింజంత పుట్టుమచ్చ ఉంటుంది అతను కొండపల్లి వెళ్ళాలట పొరపాటున తెనాలి బస్సు ఎక్కాడు రంగాబొమ్మ వచ్చేసరికి దింపేశాం అన్నాడు కండక్టర్ మనిషి దొరకకపోయినా అతని కుడికంటి మీద కుంకుడు కాయంత పుట్టుమచ్చ ఉంటుందని తెలిసింది అని మనసులో అనుకుని కండక్టర్తో బస్ పోనియొచ్చు అన్నాడు రామనాథం పది గంటలకి గిరిధారి ఎంటర్ప్రైజెస్ ఆఫీస్కి వెళ్ళాడు శశి రండి రండి అంటూ వాకిల్ దగ్గరకు ఎదురొచ్చి సాధారణంగా శశిని లోపల ఆఫీస్ రూమ్కి తీసుకుని వెళ్ళాడు శశి లోపల కూర్చోగానే ఏసీ మిషన్ ఆన్ చేసి ఏం తీసుకుంటారు కాఫీ టీ కూల్ డ్రింక్ అని అడిగాడు ఏమీ వద్దన్నట్లు తల అడ్డంగా తిప్పి నామదేవ్ జీ రొటీన్ ఇన్స్పెక్షన్ మీద బందరు వచ్చాను రాత్రి మీరు తారాచంద్ విషయం చెప్పిన దగ్గర నుండి నాకు బాగా ఆందోళనగా ఉంది ఏది ఆ తారాచంద్ ఫైల్స్ తీయండి అన్నాడు శశాంక గారు రాత్రి మీకు బాగా నిద్ర పట్టిందా హోటల్ రూమ్లో వసతులవి బాగా ఉన్నాయా అని అడిగాడు నామదేవ్ ఆ తారాచంద్ ఫైల్ తీయండి అన్నాడు శశి నామదేవ్ ముఖాన చిరునవ్వు మెలిసింది ఫోటోలో దొంతలు తీసి శశి చేతిలో పెట్టాడు హోటల్ రూమ్లో డబుల్ బెడ్ మీద హెలెన్ శశి గాఢంగా కౌగులించుకుని ఉన్న ఫోటోలు అవి ఆ ఫోటోలు చూడగానే శశి ముఖం ముందు వెలవెలపోయింది స్వేద బిందువులు నుదుటు నుండి కారసాగాయి నిమిషమున్నాక జేవునించిన ముఖంతో నామదేవ్ ఇంత కుట్ర పన్నుతావా అని అరిచాడు అతని ముఖంలో వస్తున్న మార్పులు గమనిస్తూ మనసులో కలుగుతున్న సంతృప్తి ముఖంపై ప్రతిఫలించనీయకుండా ఏదో బీదవాడిని నా మీద కోపం తెచ్చుకోకండి అన్నాడు ఈ ఫోటోలు అంటూ కోపంతో ఊగిపోయాడు శశి ఫోటోలు నెగెటివ్లు ఒక్క అగ్గిప్పుల వెలిగిస్తే మండి మసైపోతాయి శశి మాట్లాడకపోయేసరికి కాకపోతే మీరు బాస్ గోవర్ధన్ రావు గారికిచ్చే రిపోర్ట్లో తారాచంద్ ప్రస్తావన తేవద్దు ఒక నెల తర్వాత ఫోటోలు నెగిటివ్లతో సహా మీకు రిజిస్టర్ పార్సల్ చేస్తాను ఏమంటారు కూరలకు తేనె రాసుకున్న నాకపాములా కనబడ్డాడు ఆ క్షణాన నామదేవ్ శశికి ఒక్క నిమిషం మాట్లాడకుండా ఊరుకొని తలవంచుకుని హీనస్వరంతో సరే అన్నాడు శశి ఆఫీస్లో ఉన్న ఫైల్స్ అన్నీ తీసి శశి ముందుంచాడు నామదేవ్ నిర్లిప్తంగా పరధ్యానంగా వాటిని పరిశీలించి చూశాడు శశి మధ్యాహ్నం భోజనం ఆఫీస్కు తప్పించుకొని తిని సాయంత్రం దాకా ఏకబిగువన ఇన్స్పెక్షన్ పూర్తి చేశాడు శశాంక గారు కాసేపు సరదాగా అలా బీచ్ రోడ్డుకి వెళ్దాం రండి అన్నాడు నామదేవ్ వద్దు నా మనసేం బాగాలేదు పోయి రూంలో పడుకుని పొద్దున్నే లేచి వెళ్ళిపోతా అన్నాడు శశి నెమ్మదిగా మనసులో పెళ్ళి సంతోషాన్ని బలవంతా నాపుకుని అలాగా అయితే వెంటనే వెళ్ళి రూమ్లో విశ్రాంతి తీసుకోండి అన్నాడు నామదేవ్ శశి మాట్లాడకుండా వెళ్ళి ఎస్డీ స్టార్ట్ చేసి అజంతా హోటల్కి వెళ్ళాడు రూమ్కి వెళ్ళి స్నానం చేసి రూమ్ సర్వీస్ అతని చేత కాఫీ టిఫిన్ తెప్పించుకొని తింటూ ఉండగా గిరిదారి ఫైనాన్స్ కార్పొరేషన్ అసిస్టెంట్ మేనేజర్ రామారావు వచ్చాడు రండి రామారావు గారు కూర్చోండి అంటూ సాధనంగా ఆహ్వానించాడు అతనిని శశి సోఫాలో కూర్చుంటూ శశాంక గారు గాది కింద పందికొక్కుల నామదేవ్ మన ఫైనాన్స్ కార్పొరేషన్ను నమిలి పారేస్తున్నాడు మీరొచ్చి వాడి ఆట కట్టిస్తారనుకున్నాను కానీ మీరు రామారావు గారు దొంగను పట్టుకోవటం అంత కష్టమైన విషయం ఏమీ కాదు దొంగిలించిన సొమ్ముతో సహా పట్టుకోవటం తెలివిగల వాళ్ళ పని హమ్మయ్య ఇప్పటికీ నా మనసు కుదుటపడింది ఇందాక మీరు నామదేవ్ గారి ముందు దిగులుగా కూర్చుంటే వాడి బలలో పడ్డారేమోనని అనుమానపడ్డాను రామారావు గారు మీకు గిరిదారి ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజర్ అవ్వాలని ఉందా గారు ఏమిటి మీరనేది నామదేవ్ మన కంపెనీని మోసం చేస్తున్న విషయం గురించి రుజువు సేకరించండి అతను కంపెనీ నుండి కాజేసిన డబ్బు వడ్డీతో సహా వచ్చేట్లు ఏర్పాట్లు చేద్దాం మీరు ఈ విషయంలో నాకు సహకరిస్తే తర్వాత మిమ్మల్ని ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ని చేయమని గోవర్ధన్ రావు గారితో చెప్తాను ఏమంటారు శశాంక గారు వయస్సుకు చిన్నవాళ్లైనా మీ మేధస్సు అసాధారణమైనది అందుకే గోవర్ధన్ రావు గారు మీ మాటకు అంత విలువిస్తున్నారు మేనేజర్గా చేయిస్తారని మీరు అన్నమాట చాలు నా సర్వశక్తియుక్తులు ధారపోసి నామదేవ్గాడి గుట్టుమట్లన్నీ రద్దు చేసి వాడు తిని జీర్ణించుకున్న డబ్బు కక్కించే ఏర్పాటు చేస్తాను గుడ్ రామారావు గారు ఈ ప్రయత్నంలో హెలెన్ మీకు తోడ్పడుతుంది ఆ హెలెన్ నామదేవిగా మనిషి అనుకున్నానే ఒకప్పుడు అంతే ఇక నుంచి హెలెన్ మీకు అన్ని విధాలా సహకరిస్తుంది అలాగే కథ కొనసాగుతుంది